నమస్తే అండి, నా పేరు నర్సిరెడ్డి అండి. మాది విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాదు. మా కంపెనీ 99లో పెట్టారండి, 25 ఇయర్స్. ఇప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుందండి. మాది వెజిటబుల్స్ కంపెనీ. మా కంపెనీలో వెరైటీ పోయిన సంవత్సరం అమూల్య అని కొత్త రకం ఒకటి ఇచ్చామండి. అది ఎంత బాగుందంటే వైరస్ టోలరెన్స్ 70% చెప్పారండి మా సారోళ్ళు. ఇది 90% ఆగిందండి. అమరావతి మండలం మునగోడు గ్రామంలో బుర్రి వెంకయ్య గారు అని చెప్పి ఒక రైతుకి మేము షర్ట్ ఇచ్చామండి. ఆ రైతు చాలా బాగుంది, రమ్మంటే వచ్చి చూసామండి. ఎక్సలెంట్గా ఉందండి. ఇప్పటికీ 2 కోతలు కోశారండి, 21 క్వింటాలు కోశారని చెప్తున్నారు ఫార్మరు. చాలా బాగుంది, మళ్ళీ కూడా గ్రోత్ బాగుంది, వైరస్ టోలర్ తట్టుకుంది, నల్లి తట్టుకుంది, కాటా బాగుందని చెప్తున్నాండి. ఈ విషయమై రైతు మాటల్లో మీరే వినవలసిన కోరుతున్నామండి. నమస్తే అండి, నా పేరు బుర్రి వెంకయ్య, మునగోడు, అమరావతి మండలం, పల్నాడు జిల్లా. తురగబాల నర్సిరెడ్డి గారు ఇచ్చిండు విత్తనం, ఇది అమూలియా యాగ్రో సీడ్స్ వాళ్ళది. నాకు పిలిచి ఇచ్చిండు. ఈ విత్తనం అయితే ఎక్సలెంట్గా వేసుకోవచ్చు. 21 క్వింటాలు కోశాను. వ్యవస్థ ఏంటంటే ఈ కాపు అనేది స్పీడు, 21 క్వింటాలు కోసినాక 20 క్వింటాలకి కాయ కూడా తగ్గదు. ఏంది రైతులు అనేది వేసుకో కదా విత్తనం, దాని గురించి అయితే వెనకాడే పని లేదు. బాగుంది, నల్లికి వ్యవస్థ అసలు దరిదాపులు కూడా ఎంటర్ కాల. 21 క్వింటాలు కోశాను, 20 నుంచి 25 అయితే అని అంటున్నారు, కానీ నేనైతే 20 వేసుకున్నాను. అది మాత్రం వేసుకునే విత్తనం అండి, ఎక్సలెంట్గా మాత్రం రైతులందరూ వేసుకోవాల్సిందిగా చూస్తాను. తెగుళ్ళు కానీ ఏదైనా సరే, నల్లి కానీ నల్లి వ్యవస్థ కానీ నేను కరెక్ట్గా 5వ రోజు 6వ రోజు మందు కొట్టేవాడిని అండి. 6 రోజులకి అసలు పర్మనెంట్గా అందరూ 4 రోజులు కొట్టాం కూడా నా చేనప్పటి నల్లి అనేది ఎంటర్ కాలేదు. పక్క చేలు ఎట్ట ఎంటర్ ఉండగా నా చేను పచ్చకా విరిగమ్మిపోయింది. తెగుళ్ళు కానీ నల్లి కానీ ఇటు వచ్చి కొమ్మ తెగులు కానీ అసలు విత్తనానికి ఏది అమూల్య అనే విత్తనం మాత్రం రైతులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాపు స్పీడ్ అండి, తాలు శాతం 21 క్వింటాలు అంతా 1 క్వింటాలు రాలేదండి తాలు. నేను వర్షాలకు కూడా అసలు తోట ఏడ దెబ్బతింటాం కానీ ఏడా లేదు. నాకు 80 నుంచి 100,000 రూపాయలు పెట్టుబడి అయింది. అన్ని తోటలు పక్కన మన వర్షాలు దెబ్బకి 11 రోజులు 12 రోజులు వర్షాలు పడ్డా కూడా అన్ని తోటలు పోయినా సరే నా తోట మొత్తం పచ్చకా విరుదాదాపు ఇక్కడ 20 ఎకరం 25 ఎకరం ఉండ అన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి. నా తోట అది ఎక్సలెంట్ అండి. ఇప్పుడే నాకు 2,80,000 చేతికొచ్చినాయి. 100,000 రూపాయలు అమ్మ బాబత్ అయినా కూడా నాకు ఇప్పుడు 100,000 నుంచి 180,000 దాకా ప్రజెంట్గా నేను అందుబాటులో ఉన్నాను. ఈ విత్తనం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. ఇదే విత్తనం నెక్స్ట్ 3 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నానండి. నేను పూత కానీ పిందె కానీ ఒక తెగుళ్ళకు కానీ 100% బాగా తట్టుకుందండి. పక్క చేలు చూసినా ఏదొచ్చినా ఏం కొడతానో అన్నారు. వాళ్ళు 5 సార్లు కొడితేనే 3 సార్లు కొట్టినా కూడా ఈ అబ్బాయిలు ఏం కొడుతుందో అని ఆఖరి బుడ్లు వచ్చి చూసుకోవడం ఏదొచ్చినా సరే వచ్చి రోజు ఎంక్వైరీ చేస్తాం తోటకాడికి వచ్చి. వ్యవస్థ ఎక్కువైపోయింది నా పక్కన జనం రైతులు వచ్చి అసలు ఏం కొడతాను అని ప్రతి రైతు చేనికాడికి ప్రతి రోజు 10 మంది వచ్చి స్ప్రెడ్ చేస్తున్నారు. దీన్ని నా కాడికి వైరల్ అయిపోతుంది అంతా. తెగుళ్ళు కానీ ఒక తలమాడు కానీ ఒక పూత కానీ స్పీడు ఇక అన్నీ 6 రోజులు పింది అయితే ఇది 2వ రోజు పింది అయిపోతుంది. స్పీడ్ అనేది కాపు అనేది మంచి స్పీడ్గా ఉందండి. దాని గురించి తలమాడు కానీ కొమ్మ తెగులు కానీ ఒక కాయ వ్యవస్థ కానీ 4 అంగణాలు పెచ్చుందండి సార్. నాకు ఇబ్బంది లేదండి, నర్సిరెడ్డి గారు ఇచ్చిన దానివల్ల కాయ అయితే వ్యవస్థ చూడండి, మంచి స్పీడ్ రహాలు. ఒక కాటాకు వచ్చేవాడికి అన్ని 5 క్వింటాలు అయితే అనుకున్న కాయ 6 క్వింటాలు అవుతున్నాయండి. చూడండి ఒకసారి విత్తనాలు చూడండి, విత్తనాలు కానీ ఎట్రాలిపోతున్నాయో. మినిమం విత్తనాలు వచ్చేప్పటికి 100 నుంచి 110 విత్తనాలు ఉన్నాయండి ఒక కాయకు వచ్చి. 20 క్వింటాలు 14,500 కాడికి అమ్మానండి. ఆల్రెడీ నాకు 2 క్వింటాలు 2,80,000 నుంచి 3 లక్షలు వచ్చింది అమ్మకం. నేను మొత్తం ఇచ్చినా కూడా 80,000 నుంచి 100,000 రూపాయలతో అయిపోయిందండి నాకు. 30 అంగణాలు పట్టా, మొక్క వచ్చి 16 నుంచి 17 అంగణాలు వ్యవస్థలో వేసాం. అయినా జనం ఏమొచ్చారంటే 20 అంగణాలకు వేయాల్సింది అబ్బాయి అన్నారు. అయినా కూడా నేను మూర్ఖంగా వేశాను. కొద్దిగా ఒక అంగుళం పెంచుకుంటే రైతులకి అనుకూలంగా ఉంటుంది. నేనైతే 16 అంగణాలకు వేశాను, అందరూ 18 వేయచ్చు అంటున్నారు. ఇప్పుడు నేనైతే 16 అంగణాలకు వేశాను, ఎకరానికి వచ్చి 11,000 నుంచి 12,000 నారేశాను. ఎక్స్మోనోస్ 2 సార్లు ఏం వాడానండి, ఏంది గ్రాసి ఒకసారి వాడా, అంతే తప్ప అన్ని నార్మారు మందులు వాడానండి. పెద్ద మందులు కూడా నాకు అందరూ పక్క 6 సార్లు కొడితే నేను 4 సార్లు కొడుతున్నాను. వాళ్ళకి నాకు 2 సార్లు తేడా ఉంది. అది వాటర్ ఉండా లేకపోయినా రైతుకి మాత్రం 5 క్వింటాలు చిన్న రైతేనే పండించుకుంటాడండి. పెట్టుబడి లేని రైతు కూడా 5 క్వింటాలు నిశ్చయికంగా పండించుకుంటాడు, ఇంట్లో ఉంటాడు కన్ఫామ్గా. అందరూ ఉరకాల్సిన పని లేదు. సరే నా వల్ల కొద్ది 10 మంది రైతులు కన్ఫామ్గా ఉంటారని వేసుకుంటారని ఆశించడంతో తిరుగుబాల నర్సిరెడ్డి గారిని కలవచ్చని విత్తనం ద్వారాగా యాగ్రో సీడ్స్ అమూలి అండి విత్తనం పేరు. ఈ విత్తనం తెచ్చుకోవాలంటే తిరుగుబాల నర్సిరెడ్డి గారిని కాంటాక్ట్ చేసుకోవచ్చండి. దీని మీద డిస్ప్లే అవుతుందండి నెంబరు.
నేను ఆట చదువుతున్నా, ఆట 2 లక్షలు 3 లక్షలు 2 ఎకరాలు మిరదాటేసిన కొద్ది దండకు పడుతున్నా. కొద్ది రేట్లు కలిసి టయానికి మిరదాట ఉడకేస్తామో ఏదో ఒకటి జరుగుతుంది. ఇటు వచ్చి నల్లి పడతాం, నల్లికి అసలు పక్కన చేరో నుంచి మన చేలోకి టచ్ కూడా చేయలేదండి. నల్లి బొబ్బరు కానీ, ముర్త కానీ, పండు తెగులు కానీ, తలమాడు కానీ, నల్లి అవస్థ కానీ, ఏదైనా సరే అసలు ఇవాళ ఉండపోతారు, రేపు కాని రాదు. ఎంపటే పిందైపోయింది అమూల్య అనే ఇత్తనం. ఆ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు చేయొచ్చండి. కూలీలు ఒక 10 రోజులు 15 రోజులు ఎనకైనా సరే కాయ అనేది రాలదండి. కాయ అనేది కానీ తాలుగాయ కానీ ఆ వ్యవస్థ అనేది లేదండి. అయినా 10 రోజులు అనుకున్నది ఇంక 20 రోజులు కోసినా కానీ తోట క్వాలిటీ తగ్గట్లా. మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది తగ్గదు. ఇంకొక 20 రోజులు కోద్దాం అనుకున్న జనం దొరకపోయినా కూడా మినిమం కాయ రాలే అవకాశం ఉండదు. కింటానికి 4 నుంచి 5 కింటా 5 పట్టారు నాకు. నా 300 రూపాయల కూలీ, 400 కూలీ, ఏదైనా సరే 2000తో ఒక కింటా బయటకు వచ్చేసినాయి. ఈ ఇత్తనం అందరు రైతు సోదరులు అందరూ వేసుకోవాల్సిందిగా. అది ఇత్తనాలు దొరుకుతాయో లేదో నర్సిరెడ్డి గారిని ముందుగానే దాని మీద డిస్ప్లే అవుతుంది నెంబరు. ఆ నెంబర్ మాత్రం చేసి కంట్రోల్ చే మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి. ప్రతిరోజు 25 నుంచి 30 ఫోన్లు వస్తానే ఉన్నాయండి. అసలు ఏం విత్తనం అన్నా కూడా వాస్తవత ఇప్పుడు దాకా నేను బయట పెట్టలే. ఇత్తనం పేరు చెప్పలా. ఆ నర్సిరెడ్డి గారు ఏమయ్యా ఇత్తనం ఇచ్చినప్పుడు చెప్పబోటానికి ఏమయ్యా అంటే ప్రతిరోజు వస్తున్నారండి, 10 మంది వస్తున్నారు, తోట మొత్తం తిరిగిపోతున్నారు, చెట్లు ఎత్తుతున్నారు, ఫలాను మునగోడు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారండి. అందుకని నేను చెప్పలేకపోయాను నర్సిరెడ్డి గారు మీరు ఇచ్చారు కాదంటలేదు. ఇది ప్రతిరోజు 10 మంది వస్తే ఏ రకంగా చెత్తుకుంటామండి. అందుకని చెప్పి నేను చెప్పలేకపోయాను నర్సిరెడ్డి గారు అన్న. రైతులు కోరి వేరి వేసుకోవాల్సిన ఇత్తనం అండి ఇది. మొత్తం మీద 40 క్వింటాలు 35 నుంచి 40 క్వింటాలు తగ్గవండి. 35 40 నిరుడికి ఈ ఏడికి చూసుకుంటే 2 ఎకరాలు దిగుబడి తీసుకున్నాను. ఇవాళకి నాకు 3 లక్షలు వస్తే వచ్చింది. ఇంకా 2.5 నుంచి 3 రేటు కలిస్తే 3 వస్తాయి, లేదా 2 కన్ఫామ్గా వస్తాయి. 5 లక్షలు 1.5 లక్షలు పోయినా మొత్తం ఏదైనా సరే 3 లక్షల శాత పట్టుకుంటా. నిరుడు 2 ఎకరాలు వేసుకున్నా కూడా 40 క్వింటాలు కావాల. మార్కెట్లో 16,000 నుంచి 15,000 అమ్మానండి నేను. తాలుగాయలు కూడా 10,000 వేశారండి ఒక క్వింటాలు. నా తాలుగాయలేని ఒక కలుపు వ్యవస్థ మాత్రం ఎక్సలెంట్. కలుపు అనేది రాలేదండి చెలో. అడ్డిమ్ ఎక్కువ ఇది. కలుపు అనేది కూడా అంతా 15 మందితో అయిపోయిందండి నాది ఎకరంలో కలుపు. నాణ్యత, విత్తనం కలర్ కూడా, సైజు కూడా బాగుంటానా ఇస్తావా లేదా అని చెప్పి అడిగితే 16,500కి 17,000కి మధ్య బేరాలు అయిపోయినాయండి. టాప్ రేట్ అండి, మా నెంబర్ 1 రేట్ అండి. అన్ని 14,000 నుంచి 15,000 లోపు ఉంది. మా నాకు 2,000 ఎక్స్ట్రా పెట్టారండి నా విత్తనానికి. అమూల్య కంపెనీకి ధన్యవాదాలండి, నర్సిరెడ్డి గారికి ధన్యవాదాలండి. ముందు నాకు ఇచ్చిన వ్యవస్థలో ఇవాళ ఏదేసినా మొత్తం కాను కూడా ఇప్పటికి 2 లక్షల రూపాయలు నేను అందుకున్నానండి. ఇంకా ప్రజెంట్గా 20 క్వింటాలు తగ్గమండి. 3 ఎకరాలు ఇదే ఇత్తనం వేయాలనుకుంటున్నాను. నర్సిరెడ్డి గారు స్టాకు లేవు అని అంటున్నారు ఒక మాట. ఆ మాటకి నాకు కంపల్సరీ ఇస్తాడు అనే ఆలోచనతో ఉన్నానండి. రైతు సోదరు నమస్కారం అండి. ఈ అమూల్య ఇత్తనం మనమిచ్చిందేనండి. రైతు సోదరుడి మాటలు మీరు విన్నారు, అది అక్షరాల 100% నిజము. నిరుడు మనం శాంపిల్ ఈ సంవత్సరం కొద్దిగా కమర్షియల్ అమ్మాము, ఈ సంవత్సరం కూడా కొంతమందికి ఇవ్వగలం. ఈ టైపు వెరైటీలు మా దగ్గర ఒక 70 రకాలు దాదాపు ఉన్నాయండి. మా దగ్గర అన్ని రకాలుగా అన్ని రకాలు మంచిగా నెంబర్ 1గా ఉండే అన్నీ కూడా చూపిస్తాం రైతులకి. మేము ఇత్తనం ఇచ్చిన కాడి నుంచి కూడా మా ఎంప్లాయీస్ మీ అందరికీ ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఎప్పటికప్పుడు మినిమం నెలకు ఒక్కసారన్నా చేనుకు వచ్చి వాళ్ళకి అమూల్యమైన సలహాలు ఇచ్చి వాళ్ళ ద్వారా మేము ఇచ్చే సలహాలు రైతుకి నచ్చజెప్పి వాళ్ళ ద్వారా చేపిచ్చినప్పుడు ఆటోమేటిక్గా దిగుబడులు వస్తాయండి. ఈ వెరైటీ మార్కెట్ యార్డ్లో కూడా నెంబర్ 1గా ముందు పోగానే మన కాయలు బేరం పడే పరిస్థితి ఉంటుందండి. అసలు కాటా గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. నమ్మకం చేసుకోదగ్గ విత్తనం, కాయ మచ్చ కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువగా ఉంటుంది. మీరు రైతు మాట కూడా విన్నారు కానీ మేము కూడా చెప్తున్నాం మా కంపెనీ తరఫున. మా కంపెనీ స్టాఫ్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మాది విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అండి. వ్యాగ్రో అనేది బ్రాండ్ అండి. రైతులకు వ్యాగ్రో వ్యాగ్రో అంటుంటారు. మా కంపెనీ 99 నుంచి ఉందండి. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మా కంపెనీకి. ఏ ఎలాంటి వెరైటీ వచ్చినా నెంబర్ 1గా ఉంటుంది మా కంపెనీ ఫాలో చేయదండి. మేము ఎప్పుడు కూడా మేము 2003 నుంచి అదే కంపెనీలో పనిచేస్తున్నాం సార్. ఎక్సలెంట్గా ఉందని మీరు అంతా కూడా అమూల్య వేసుకొని 10 రూపాయలు సంపాదించుకోవాల్సిందిగా రైతు సోదరుల మొత్తాన్ని కోరడమైనది. ఇప్పుడు మీకు ఈ వెరైటీలు ఏది కావాలన్నా ఈ వీడియోలో డిస్ప్లే అవుతుంటే నెంబర్లు, ఆ నెంబర్లకు ఏ నెంబర్కి ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. మీకు ఎలాంటి వెరైటీ కావాలన్నా వాళ్ళు ఇస్తారు. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తారు. మీకు మంచి గైడ్లైన్స్ ఇస్తారు మా ఎంప్లాయీస్ అంతా కూడా. మేము ప్రతి ఒక్కసారి అందుబాటులో ఉంటాము. నేను కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 డిస్టిక్లు చూసుకుంటాను. ఈ 3 జిల్లాల్లో మా ఎంప్లాయీస్ 20 మంది దాకా ఉంటారండి. ఈ 20 మంది కూడా మీకు ఇచ్చిన కాడి నుంచి వాళ్ళు కంటిన్యూషన్ జాబ్ అండి. మాకు తీసేయటాలే ఉండవు. మీకు ఇత్తనం అమ్మిన కాడి నుంచి చేను అయిపోయిన దాకా కూడా వాళ్ళు మీ ఎనికిడుతుండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని మంచిగా చేస్తారండి. మీరు దయచేసి
విశాల్ సీడ్స్ వారి విత్తనాలు వేసుకొని మీరు లాభపడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం జరిగింది.